2014 నాడు లోక్సభలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు పాస్ అయినటువంటి తీరు రాజ్యాంగ విరుద్ధం ఉన్నటువంటి లోక్సభ రూల్స్ అన్నింటిని కూడా అతిక్రమించి పాస్ అయినట్టుగా ప్రకటించారు. దీని విషయమై లోక్సభలో చర్చను ఏమనతల్ని నేను ముందు నుంచి చెప్తున్నాను. మొన్న సీఎం గారికి ఇదే విషయం లెటర్ రాశాను. ఆ లెటర్ చదివిన తర్వాత సీఎం గారు వాళ్ళ అధికారులతోటి అరుణ్ కుమార్ దగ్గర ఏమున్నాయో, ఎవిడెన్స్లు ఏమున్నాయో, దీన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి ఏం పేపర్స్ ఉన్నాయో తీసుకుని ఒకసారి రమ్మని చెప్పారు. అవన్నీ కూడా నేను మెయిల్ చేశాను. మెయిల్ అవి చదువుకున్న తర్వాత ఈవేళ నన్ను వచ్చి కలిసి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సీఎం గారితో కలిసి మొత్తం నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ చూపించి రేపు లోక్సభలో తీసుకోవాల్సినటువంటి ఆ రూట్ ఎలా ఉంటే బాగుంటుందని సజెస్ట్ చేశాను. దాని మీద ఆయన ఆలోచించి వాళ్ళ ఎంపీలకు చెప్తారు. అదే జరిగింది సార్. అవిశ్వాసం అనేది ఫస్ట్ మీరు చెప్పిన తర్వాతే అంత ఆ ట్రాక్లో వచ్చారు. ఈరోజు దాని మీద మళ్ళీ ప్రభుత్వం అంటే అవిశ్వాసం అవిశ్వాసమే. ఆ రోజు గతంలో జరిగిన దాని మీద మన మోడీ గారు ఫిబ్రవరి 7, 2018 నాడు రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద మాట్లాడుతూ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఏమన్నాడంటే తలుపులు మూసేసి ఆంధ్ర వాళ్ళకి చాలా అన్యాయం చేశారు మీరు అని కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి అన్నాడు. ఆయనే న్యాయం చేయవలసిన వాడే చాలా అన్యాయం అయిపోయిందని చెప్పిన తర్వాత ఆ అన్యాయం ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అని చెప్పి క్వశ్చన్ ఒకటి వేయమని, ఒక షార్ట్ డ్యూరేషన్ పెట్టమని, 0 అవర్ ఒకటి పెట్టమని, ఒక 5-6 ప్రొఫార్మాలు తయారు చేసి ఆల్రెడీ సీఎం గారికి పంపించాను. దాని మీద ఈవేళ ఆయన పిలిచి ఇది ఏంటి ఎలా ఉంటే బాగుంటుంది ఏంటని చెప్పేసి అడిగారు. నేను వివరించి ఇది అడగవలసినటువంటి అవసరం ఉంది. ఇంతకాలం ఊరుకున్నా ఇప్పుడు ప్రధానమంత్రే స్వయంగా అన్నాడు కాబట్టి దాని మీద వివరణ కోరవలసిన అవసరం ఉంది అని చెప్పి చెప్పాను. దాని మీద ఆయన చర్యలు తీసుకుంటారు వాళ్ళ ఎంపీలతో మాట్లాడారు. ఇది సడన్గా కాదండి, ఫిబ్రవరి 7 మోడీ గారు మాట్లాడగానే నేను లెటర్ రాశాను. మళ్ళీ మొన్న ఒక లెటర్ రాశాను. మీతో టచ్లో ఉన్నారు సార్ అప్పటి నుంచి ప్రభుత్వం నుంచి ఎవరని? ఈరోజు ప్రభుత్వం నుంచి అంటే వాళ్ళ అధికారులు ఉంటారుగా, ఫోన్ రిసీవ్ చేసుకున్నామని నాకు రిప్లై పెట్టారు. గవర్నమెంట్ ఆయనకి పంపించాను, సీఎం గారి వెబ్సైట్లోకి వెళ్ళింది సీఎం గారి ఈమెయిల్. ఆ ఈమెయిల్ తీసుకుని సీఎం గారి దగ్గర ఆయన పేరేంటి శ్రీనివాసరావు అన్న ఆయన నాకు రిప్లై ఇచ్చాడు. ఆయన దాని మీద నాకు అంతే, అంతకుమించి పెద్ద ఇందులో నో ఇంపార్టెన్స్. ఇదేగా రాజకీయ ప్రాధాన్యత, ఇంతకన్నా రాజకీయ ప్రాధాన్యత ఏముంటుంది? నేను ఏ పార్టీలో లేను, ఏ పార్టీలోనే చేరను. అది ఆల్రెడీ అందరికీ అనేకసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు కూడా చెప్తున్నాను. ఇదే దీని మీదే ఆ రోజు జరిగింది. ఎవరు నేను బుక్ రాశాను, ఆ బుక్ ఇచ్చాను ఆయనకి, ఆ బుక్లో కొన్ని చదివారు. అలాగే నేను ప్రధానమంత్రికి రాసిన లెటర్లు, రాష్ట్రపతికి రాసిన లెటరు, కోర్టులో వేసిన ఎఫిడేవిట్ అన్ని కాపీలు ఇచ్చాను. అవన్నీ ఆయన చూడటంలో కొంచెం టైం పట్టింది. ఇప్పుడు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు, ఆమోదించబడ్డాయి, బట్ ఎలక్షన్ వచ్చే పరిస్థితి లేదు అని ఒక విమర్శ అధికార పార్టీ చేస్తా ఉంది. పార్లమెంట్లో పోరాడే టైంలో రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చుంటున్నారని అధికార పక్షం చేస్తున్న విమర్శను మీరు ఎలా చూస్తారు వాళ్ళ రాజీనామా? నేను ఇప్పుడు బాగా చీకటడిపోయింది కాబట్టి ఏమి చూడను. ప్రతి పార్టీ వాళ్ళకే వాళ్ళకు నాయకత్వం ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎలా ప్రవర్తించాలో. నేను వాళ్ళనే అడిగాను పెట్టమని, కానీ అప్పటికే వాళ్ళు మేము రాజీనామాలు చేస్తామని చెప్పారు. మొన్న ఫిబ్రవరి 7 వరకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ రాలా ప్రధానమంత్రి గారు అన్న తర్వాత. ఇది నేను ఎప్పటి నుంచి 2015 నుంచి చెప్తున్నాను, ఎవరో పెద్ద పట్టించుకోవాలి. అంటే జనరల్గా మనకున్నటువంటి చట్ట ప్రకారం హౌస్లో జరిగిన ప్రొసీడింగ్స్ మీద కోర్టు ఇంటర్ఫీర్ అవ్వకూడదు, అవ్వలేదు. కానీ అన్కాన్స్టిట్యూషనల్ జరిగితే ఏం చేయాలి? అది ఇప్పటివరకు జరగలే భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో. మొట్టమొదటిసారిగా తలుపులు మూసేసి మెజార్టీ లేకపోయినా బిల్లు పాస్ అయిపోయిందని చెప్పింది మన బిల్లే. ఇప్పటివరకు ఎప్పుడు అలా జరగలే. అందుకని దీన్ని కొంచెం హైలైట్. ఇప్పుడు లక్కీగా ప్రధానమంత్రి ఆ మాట్లాడడం, మన ముఖ్యమంత్రి నాకు నన్ను పిలిచి ఏంటి వివరాలు చెప్పి ఇంతసేపు నాతో టైం గడపటం, దీనివల్ల డెఫినెట్గా రేపు దీని ఎఫెక్ట్ లోక్సభలో రాజ్యసభలో కనబడుతుంది. ఎంపీలు రాజీనామాని, వైసీపీ ఎంపీలు రాజీనామాని మీరు సీనియర్ పార్లమెంటేరియన్గా ఎలా చూస్తారు? నేను ఎవరన్నా రాజీనామాలకు విరుద్ధం. నేను రాజీనామాలు అంటే నాకు ఇష్టం లేదు, కానీ నేనే రాజీనామా చేయవలసి వచ్చిందిగా. ఏం చేస్తాం పరిస్థితులు? లోగో తీసుకుంటామని చెప్పి
నేను దాని గొడవలో కాదు, దాని మీద వెళ్ళి సుప్రీంకోర్టు ఇలా ఆ గొడవ ప్రధానమంత్రి అన్నమాట వివరణ కోరుతున్నాను. లోక్సభలో దాని మీద క్వశ్చన్ 180 180 షార్ట్ డ్యూరేషన్ 0 అవర్ ఇప్పుడు ఇయర్లే ఉంది.